పరంశాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్. పిల్లలు, ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ ట్రాన్స్పరెంట్ లైట్గా ఉన్నాయి అనే అనుభవం చేసుకోండి. అనగా లైట్ స్వరూపంలో ఉన్నాయి, అవి మీ లోపల కానివ్వండి బయట కానివ్వండి. ట్రాన్స్పరెంట్ అనగా అది ఎలా ఉంటుందో అలాంటి రూపంలో మీకు కనిపించటం, దాని యొక్క ఒరిజినల్ స్వరూపంలో మీ ఎదురుగా ప్రతి ఒక్క వస్తువు రావటం. అనగా ఇక్కడ మీరు మరియు పంచతత్వాలు ఈ డ్రామాలోని రహస్యాలన్నీ ఒరిజినల్ రూపంలో మీకు కనిపించటం, మీరు ఆ విధంగా ట్రాన్స్పరెంట్ లైట్ స్వరూపంలో చూసేటువంటి అభ్యాసం ఎంతెంతగా మీరు చేస్తూ ఉంటారు, అది మీకు న్యాచురల్గా అవుతూ ఉంటుందో అన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి. అనగా ఏ వస్తువునైనా దాని సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎవరి యొక్క సత్యాన్నైనా బయట పెట్టాలి అంటే ముందు దాన్ని ప్రేమించి దానికి శక్తిని ఇస్తే, ఉత్సాహ ఉల్లాసంను పెంచితే అప్పుడు వారి యొక్క ఒరిజినల్ స్వరూపం మీ ముందుకు ప్రత్యక్షం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువు తన రియల్ స్వరూపంలోకి వచ్చేదే ఉంది. ఒరిజినాలిటీని మర్చిపోయినటువంటి దాన్ని బయటికి తీయాలి అంటే దానికి మీరు శక్తిని ఇవ్వాలి, అప్పుడు రియాలిటీ అనేది బయటపడుతుంది. దీనికోసమే బాప్ వచ్చి ఫస్ట్ జ్ఞానం ఇచ్చారు, తరువాత పిల్లలందరి చేత కార్యక్రమమును సంపన్నంగా చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నిటి యొక్క రియాలిటీ ఒరిజినాలిటీ ఎదురుగా వచ్చే సమయం వచ్చేసింది. అందుకనే బచ్చి బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని మీరు నిశ్చింతగా ఉండండి. అన్నీ కూడా మీ సంకల్పాల ప్రభావంతో పరివర్తన అయ్యేదే ఉంది, ఎందుకంటే మీరే రచయితలు. సంకల్పాలతోటి రచన చేశారు, సంకల్పాలతోటే పరివర్తన చెయ్యాలి. మీ లోపలే నుండే అన్నీ తయారైనవి, మీ ద్వారానే మార్చేయాలి వాటిని. అందుకని మీరెవరో మీరు తెలుసుకోండి. మీరు అందరికంటే మెరిసిపోయేటువంటి 1 ఆత్మలు, అనగా పరం లైట్ పరం పవర్ కలిగినటువంటి ఆత్మలు. కనుక మీరు మీ శక్తులను గుణాలను ఉపయోగించుకోండి. ఎంతెంతగా మీ శక్తులు మీకు గుణాలు మీ గుణాలు స్మృతిలోకి వస్తూ ఉంటాయో, అనగా స్మృతి స్వరూపులుగా అవుతూ ఉంటారో, అంతంతగా ఆ గుణాలు శక్తులు మీ లోపల మరలా ఎమర్జ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బాపు నిరాకార్ బేహద్ భగవంతుడు, అలాగే మీరు కూడా మాస్టర్ భగవంతుళ్ళు. బేహద్ బాపును అందరూ చూడలేరు, అందరూ గుర్తించలేరు, మిమ్మల్ని తెలుసుకుంటారు. మీరే అందరి ముందు
ప్రత్యక్షంగా కనిపించేవారు. ఎందుకంటే మీరు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా బాప్ సమానంగా విశ్వ కళ్యాణం చేసేవారు. కనుక మీకు జయ జయకారాలు జరగకుండా ఇంకెవరికి జరుగుతాయి చెప్పండి? బాప్తో పాటు పిల్లలు ప్రత్యక్షమయ్యేది ఉంది. బాపు ప్రత్యక్షమైన తర్వాత జయ జయకారాలు బాపుకి పిల్లలకి జరిగేదే ఉంది. కనుక మీ యొక్క మన్ బుద్ధి ద్వారా మీరు డిటాచ్ అవ్వటంతోనే మీకు సర్వప్రాప్తులు సంపూర్ణంగా లభిస్తాయి. మీరు భర్పూరుగా నిండుగా ఉంటారు. అచ్చా, పరంశాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరంశాంతి.